వెల్కమ్ టు టీవీ నెక్స్ట్. సైనస్ వలన అధికంగా ఫ్లిప్ ఉత్పత్తి చెంది ఎక్కువ సమయం పాటు అసౌకర్యానికి గురి చేస్తుంది. ఈ సమస్య నుండి రిలీఫ్ని పొందడానికి మనం యాంటీబయోటిక్ని వాడతాం. కానీ అన్నిటికన్నా కొన్ని రకాలు ఇంట్లో ఉండే ఔషధాలు వాడటం వలన మంచి ఫలితాలను పొందవచ్చు. సైనస్ వ్యాధిని శక్తివంతంగా తగ్గించే ఇంట్లో ఉండే ఔషధాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎలర్జీ కారకాలు సాధారణంగా సైనస్ను ఎక్కువగా పెంచుతాయి. కాబట్టి మీ రూమ్లో బెడ్ పైన, దిండు పైన దుమ్ము ధూళి ఉండకుండా జాగ్రత్త పడాలి. వీటితో పాటుగా మరి ముఖ్యంగా ఎప్పటికప్పుడు గదిని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. వేడి మిరియాలు, కరివేపాకు, ఆవాలు వంటి కారపు ఆహారాలు సైనస్ సమస్యల నుండి త్వరగా రిలీఫ్ని అందిస్తాయి. అంతేకాకుండా వాటిని అధికంగా తీసుకోవటం వలన కూడా మంచిది కాదు. తగిన మోతాదులో తీసుకోవడం మాత్రమే మంచిది అని చెప్పుకోవచ్చు. వేడి నీటి నుండి వచ్చే ఆవిరి తేమను సమకూర్చి సైనస్ నుండి త్వరగా రిలీఫ్ని అందిస్తాయి. వేడి నీటికి యూకలిప్టస్ లేదా మెంథాల్ నూనెను కలిపి ఆ నీటిని బాగా బాయిల్ చేసి తరువాత నీటి నుండి వచ్చే ఆవిరిని పీల్చండి. ఈ నూనెలను కలిపిన వేడి నీటిని స్నానం చేయటం వలన కూడా సైనస్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. సైనస్తో బాధపడే వారికి డాక్టర్స్ ఇంట్లో ఉండే సహజ ఔషధాలు వాడమని సలహా ఇస్తుంటారు. క్రమంగా వైద్యులను కలుస్తూ సైనస్ స్థాయిలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ద్రాక్ష పండ్ల విత్తనాలు ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. ఇది ఒక సహజ యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. ఈ పొడిని ముక్కు ద్వారా పీల్చటం వలన ముక్కులోని ఫ్లమ్ స్థాయిలు తగ్గుతాయి. వీటితో పాటుగా సూక్ష్మజీవులు మరియు వాటికి సంబంధిత కారకాలు లేకుండా చేస్తుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.